చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై వైసీపీలోని తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వారికి సముచిత స్థానం లేదని కొంతమంది నాయకులు మండిపడ్డారు. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే కమిషన్లు ఆశిస్తున్నారని, చివరకు కాణిపాకం ఆలయంలో కూడా కమిషన్లకు కక్కుర్తి పడినట్లుగా ఆరోపణలు చేశారు. ఇక ఆయనతో కలిసి పనిచేయలేమని రాయలసీమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృపాకర్ రెడ్డి తదితరులు అంటున్నారు. ఆ రోజు కాణిపాక టెంపుల్ చైర్మన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పాడు. అంటే తను ఏం చెప్పాడంటే, మాకు వరదల కంటే ముఖ్యం మాకు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ టైంలో మా అవసరం ఆయనకుంది. మేము గవర్నమెంట్ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందంటే మేము ఎట్లాగో తెచ్చుకుంటాము అని ఆ కాన్ఫిడెన్స్ తోటి వద్దు అని రిజెక్ట్ చేసాము. ఆ రోజు మేము కాంగ్రెస్ లో కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామో స్పష్టంగా చెప్పేశాం. చైర్మన్స్ లో వచ్చు లేకపోతే అన్నింటిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. అవని ఒక ఎమ్మెల్యేగా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ కలుపుకొని చర్చించుకొని వీళ్ళకి ఇవ్వచ్చునా ఇయ్యరాదా, ఎంతవరకు ఇవ్వచ్చు ఏంటి డిస్కస్ చేసి ఇస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేకుంటుండే. ఇంకా జరిగింది ఏంటంటే, ఇండిపెండెంట్ గా తన ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఏదో రాత్రి కూడా సిట్టింగ్స్ పెడతారు, పొద్దున్నకంతా అనౌన్స్మెంట్స్ వస్తాయి. అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు కాణిపాక టెంపుల్ చైర్మన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పాడు. అంటే తనేం చెప్పాడంటే, మాకు వరదల కంటే ముఖ్యం మాకు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ టైంలో మా అవసరం ఆయనకుంది. మేము గవర్నమెంట్ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందంటే మేము ఎట్లాగో తెచ్చుకుంటాము అని ఆ కాన్ఫిడెన్స్ తోటి వద్దు అని రిజెక్ట్ చేసాం. ఆ రోజు మేము కాంగ్రెస్ లో కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామో స్పష్టంగా చెప్పేశాం. చైర్మన్స్ లో వచ్చు లేకపోతే అన్నింటిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. అవని ఒక ఎమ్మెల్యేగా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ కలుపుకొని చర్చించుకొని వీళ్ళకి ఇవ్వచ్చునా ఇయ్యరాదా, ఎంతవరకు ఇవ్వచ్చు ఏంటి డిస్కస్ చేసి ఇస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేకుంటుండే. ఇంకా జరిగింది ఏంటంటే, ఇండిపెండెంట్ గా తన ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఏదో రాత్రి కూడా సిట్టింగ్స్ పెడతారు, పొద్దున్నకంతా అనౌన్స్మెంట్స్ వస్తాయి. అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు కాణిపాక టెంపుల్ చైర్మన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పాడు. అంటే తనేం చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై వైసీపీలోని తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. పార్టీకి కష్టపడి పనిచేస్తున్న వారికి సముచిత స్థానం లేదని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి దాంట్లో ఎమ్మెల్యే కమిషన్లకు ఆశిస్తున్నారని, చివరకు కాణిపాకం ఆలయంలో కూడా కమిషన్లకు కకృతి పడినట్లుగా ఆరోపణలు చేశారు. ఇక ఆయనతో కలిసి పనిచేయలేమని రాయలసీమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృపాకర్ రెడ్డి తదితరులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, మనీషా, ఏదైతే చిత్తూరులో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర అసంతృప్తి వెళ్ళగపుతూ నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే గత కొద్ది రోజులుగా ఎంఎస్ బాబు తీరుపై కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తి వెళ్ళగపుతూ ఆ మీటింగ్ లో వాళ్ళు సాధక బాధకాలన్నీ మాట్లాడుకున్న పరిస్థితి అయితే, అంటే పూతలపట్టు పరిధిలోనే ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని కూడా అతనే చూస్తూ కమిషన్ కి కక్కులు పడుతున్నారంటూ ఆరోపణ చేయడంతో పాటు, ఏదైతే కాణిపాక ఆలయంలో వస్తున్నటువంటి కొన్ని టెండర్లు కూడా అతనే కక్కుకి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి పంచుకోవడంతో ఒకసారిగా అందరూ కూడా ఆయనపైన అసంతృప్తి వెళ్ళగట్టిన పరిస్థితి అయితే, గత కొద్ది రోజుగా కూడా ఎంఎస్ బాబు తీరు పేరు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా తిరగబడి, మనం చాలా సార్లు కూడా మహానిష్ లో కూడా చూపించాము ప్రజలు ఏ విధంగా ఆయన పైన తిరగబడుతున్నారు. గ్రామాల్లోనికి రానియకుండా తాళాలు వేసుకొని కూడా గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేయడంతో పాటు, శ్రీ ఆ ఆలయంలోనే సైకిల్ పోవాలి సైకిల్ రావాలంటూ కూడా పాటలు ప్లే చేయడంతో పాటు, ఏదైతే గ్రామంలో సందర్శించిన సమయంలో గ్రామం అంతా కూడా పసుపు నీళ్ళతో కడుక్కోవడం, ఇలా ఎంఎల్ బాబుపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేపట్టినటువంటి డాక్టర్ మురళీమోహన్ కూడా సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఈ భేటీలో మరొకసారి ఏదైతే వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై తీవ్ర అసంతృప్తి వెలగక్కిన నాయకులందరూ కూడా ఈ పార్టీ కన్నా టీడీపీ పార్టీకి ఎక్కువ మగ్గు చూపే విధంగా కూడా వాళ్ళ మాటల్లో అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే టీడీపీ హయాంలో కార్యకర్తలకు ఎక్కువగా కూడా విలువలు ఇస్తున్నారో, మనకి ఇక్కడ విలువ లేదు, ఈ పార్టీలో ఎందుకు ఉండాలి, ఎందుకు కష్టపడాలంటూ కూడా వాళ్ళ వాపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా వాళ్ళు రాష్ట్ర మంత్రి ఎద్దిరెడ్డి రామచంద్ర కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. అదేవిధంగా కూడా తదుపరి కార్యాచరణ కూడా చూసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు అయితే ఒక నిన్న మీటింగ్ లో కూడా ఒక డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మనీష్, మోహన్, మేము గవర్నమెంట్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి
గారు గవర్నమెంట్ వచ్చినట్టు మేము ఎట్లాగో తెచ్చుకుంటాము అని ఆ కాన్ఫిడెన్స్ తోటి వద్దు అని రిజెక్ట్ చేసాము ఆ రోజు. మేము కాంగ్రెస్ లో కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము స్పష్టంగా చెప్పేసాం. చైర్మన్స్ లో వచ్చు లేకపోతే అన్నింటిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. అవని ఒక ఎమ్మెల్యేగా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, కానీ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ కలుపుకొని చర్చించుకొని వీళ్ళకి ఇవ్వచ్చునా ఇయ్యరాదా, ఎంతవరకు ఇవ్వచ్చు ఏంటి డిస్కస్ చేసిస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేకుంటుండే. ఇంకా జరిగింది ఏంటంటే ఇండిపెండెంట్ గా తన ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఏదో రాజు కూడా సిట్టింగ్స్ పెడతారు, పొద్దున్నకంతా అనౌన్స్మెంట్స్ వస్తాయి, అది కరెక్ట్ కాదు కదా. ఆ రోజు కానీ